హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అసలు సిగరెట్ ని ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారో చెప్పబోతున్నాను. అలాగే అదిదాస్ లోగో వెనుకున్న సీక్రెట్ చెప్పబోతున్నాను. అలాగే కుక్కలు మన దగ్గరకు వచ్చినప్పుడు స్మెల్ ఎందుకు చూస్తుందో తెలుసుకుందాం. అండ్ సూర్యుడు అసలు ఏ కలర్లో ఉంటాడో తెలుసుకుందాం. ఇంకెందుకు లేటు, ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు డిఫాక్ట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1. మన అందరికీ తెలుసు, సిగరెట్ డబ్బాలపైన స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుంది. అండ్ ఇలాంటి ఫొటోస్ కూడా ఉంటాయి. ఏదైనా మూవీకి వెళ్ళినప్పుడు అక్కడ నా పేరు ముఖేష్ అని అండ్ ఈ నగరానికి ఏమైంది అని యాడ్స్ చూస్తూనే ఉంటాం. సో అందరికీ తెలుసు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. మరి గవర్నమెంట్ సిగరెట్ని ఎందుకు బ్యాన్ చేయలేకపోతుంది? ఎందుకంటే ఈ ఇండస్ట్రీ 35,000 crores రెవెన్యూని జనరేట్ చేస్తుంది. అలాగే 35 lakhs మందికి ఎంప్లాయ్మెంట్ని కూడా ఇస్తుంది. అండ్ ఎక్సైజ్ ట్యాక్స్లో 10% ట్యాక్స్ ఓన్లీ సిగరెట్ నుండే వస్తుంది. టొబాకో ప్రొడ్యూసింగ్లో ఇండియా 2nd place ఉంది. ఇదేం అచీవ్మెంట్ కాదు, కానీ మ్యానుఫ్యాక్చర్ మాత్రం ఆగట్లేదు. యాక్చువల్లీ టొబాకోకి డిమాండ్ ఉంది. డిమాండ్ ఉంటే రెవెన్యూ ఉంటుంది, రెవెన్యూ ఉంటే గవర్నమెంట్ హ్యాపీగా ఉంటుంది. ఇవన్నీ వద్దు అనుకున్న గవర్నమెంట్ సిగరెట్స్ని బ్యాన్ చేస్తే ఏమవుద్ది అంటే సప్లై ఆగిపోద్ది, కాబట్టి బ్లాక్ మార్కెట్ గేట్స్ ఓపెన్ అవుతాయి, స్మగ్లింగ్ పెరుగుద్ది, సిగరెట్ ప్రైసెస్ ఒకే రేంజ్లో పెరిగిపోతాయి బ్లాక్ మార్కెట్లో, గవర్నమెంట్కి రూపాయి ట్యాక్స్ రాదు. సో మీకే అర్థమై ఉంటుంది సిగరెట్ ఎందుకు బ్యాన్ కాదు అని. ఫ్యాక్ట్ నెంబర్ 2. మన గోర్లు మన హెల్త్ ప్రాబ్లమ్స్ని చెప్పేస్తాయి. ఎలా అంటే, మీ నెయిల్స్ పైన ఇలా వైట్ షేప్స్ ఉంటే మీరు హెల్తీగా ఉన్నట్టు. ఒకవేళ వైట్ షేప్స్ కనిపించకపోతే ఐరన్ డెఫిషియన్సీ ఉంది అని అర్థం. ఇలా వైట్ షేప్స్ నెయిల్స్ పైన ఎక్కువగా ఉండి కొంచెం ప్లేస్లో పింక్ ఉంటే దీన్ని టెరిస్ నెయిల్స్ అంటారు. ఇలా ఉంటే లివర్ సిరోసిస్, కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్కి ఛాన్సెస్ ఉన్నాయి. నెయిల్స్ పైన ఇలా రెడ్ మార్క్స్ చాలా డేస్ నుండి ఉండి అది స్ప్రెడ్ అవుతూ ఉంటే సుబంగల్ మెలనోమా అనే స్కిన్ క్యాన్సర్ అని అర్థం. ఒకవేళ ఇలా హోల్స్ లాగా నొక్కిన టెక్స్చర్ ఉంటే సోరియాసిస్, ఎగ్జీమా, ఆర్థరైటిస్ ఉన్నాయని అర్థం. ఇలా వైట్ డాట్స్ చాలామందికి కనిపిస్తాయి. ఇది ఇలా ఏం డిసీజ్ అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మీరు నార్మల్గా ఉన్నారు, మీరేం భయపడకండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. సూర్యుడు ఏ కలర్లో ఉన్నాడంటే టాప్ మనీ ఎల్లో కలర్ అని చెప్పేస్తారు, కానీ సూర్యుడు వైట్ కలర్లో ఉంటాడు. ఎస్, మనకు కొన్నిసార్లు ఎల్లో అండ్ రెడ్ కలర్లో కనిపిస్తాడు. ఎందుకంటే మనం ఎర్త్ అట్మాస్ఫియర్ త్రూగా సూర్యుని చూస్తున్నాం. మన అట్మాస్ఫియర్లో ఉన్న గ్యాసెస్ లైక్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ డిఫరెంట్ కలర్స్ని అబ్జర్వ్ చేస్తుంది, అందుకే ఎర్త్ నుండి ఎల్లో కలర్లో కనిపిస్తాడు. ఇఫ్ స్పేస్ నుండి సూర్యుని చూస్తే వైట్ కలర్లో కనిపిస్తాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీ డాగ్స్ ఇలా స్మెల్ చేస్తూ ఉంటాయి. అసలు అవి అలా ఎందుకు స్మెల్ చేస్తాయని ఎప్పుడైనా ఆలోచించారా? డాగ్స్ నోసెస్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అవి మనుషుల కన్నా 40 times ఎక్కువగా స్మెల్ని సెన్స్ చేయగలవు. డాగ్స్ అలా స్మెల్ చేయడం వల్ల అది మీ ఏజ్, హెల్త్ అండ్ మీరున్న మూడ్ని కూడా తెలుసుకుంటాయి. అండ్ ఇది స్మెల్తో ప్రెగ్నెంటా కాదా అని కూడా గెస్ చేయగలదు. అండ్ మీ జెండర్ని కూడా గెస్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఇది వరల్డ్లోనే ఫస్ట్ సోలార్ క్యాంపర్ వ్యాన్. దీన్ని నెదర్లాండ్లోని స్టూడెంట్స్ తయారు చేశారు. క్లియర్ స్కై ఉన్నప్పుడు ఈ వ్యాన్ 730 kilometers ట్రావెల్ చేయగలుగుతుంది. ఈ వ్యాన్ ఇద్దరు కోసం డిజైన్ చేశారు. ఇందులో డబుల్ బెడ్ షవర్ కిచెన్ టీవీ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ సోలార్ ప్యానల్స్ వల్ల ఛార్జ్ అవుతూ ఉంటాయి. ఈ వ్యాన్ పార్క్ చేసినప్పుడు వీటి పైన సోలార్ ప్యానల్స్ని ఎక్స్పాండ్ చేయవచ్చు. మరి ఎండ కొట్టకపోతే ఆర్ నైట్లో ఎలా అంటారా, ఛార్జ్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. క్రేజీ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 6. అదిదాస్ యొక్క 2 stores పక్క పక్కనే 2 different logos చూసి ఉంటారు. అసలు ఇలా ఎందుకుంది అనుకుంటున్నారా? నేను చెప్తాను. అడిదాస్ వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే 1924 జర్మనీలో ఆడి అండ్ రూడోల్ఫ్ అనే బ్రదర్ స్టార్ట్ చేశారు. ఆడి ఇంట్లో షూస్ తయారు చేసేవాడు, రుడోల్ఫ్ వాటిని తీసుకెళ్లి అమ్మేవాడు. వాళ్ళకి పెద్ద బ్రేక్ త్రూ ఎప్పుడు అంటే 1936 జర్మన్ ఒలింపిక్స్లో US అథ్లెట్ జెస్సీ ఓవెన్స్ని వాళ్ళ షూస్ వేసుకొని రన్ చేయడానికి కన్విన్స్ చేశారు. అతను ఆ ఒలింపిక్స్లో 4 gold medals గెలిచాడు. కొన్ని డేస్కి అన్నా తమ్ముల మధ్య గొడవ అయింది. బ్రదర్లో చిన్నోడు ఆడి స్టార్ట్ చేశాడు అదిదాస్. వీళ్ళ 3 ఆకుల్లాంటి లోగోస్ యాక్చువల్గా 3 footballs. ఇది 1971 పెట్టారు. ఇది ఈ 3 continents రిప్రజెంట్ చేస్తుంది, ఎందుకంటే వీళ్ళు ఇక్కడే ఈ ప్రొడక్ట్స్ అమ్మేవారు. తర్వాత 1991 మౌంటైన్ లోగో వచ్చింది. ఈ 3 footballs ఉన్న లోగో అడిడాస్ ఒరిజినల్స్ లైఫ్ అండ్ క్యాజువల్ ప్రొడక్ట్స్ లైన్లో ఉంటుంది. ఈ ప్రొడక్ట్స్ జనరల్గా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, మౌంటైన్ లోగోవి అఫోర్డబుల్గా ఉంటాయి. వీటిని స్పోర్ట్స్ లైన్లో వాడతారు. అండ్ మీకు తెలుసా,
ఆడివాల బ్రదర్ రుడోల్ఫ్ ఒక యూనిక్ షూస్ కంపెనీని స్టార్ట్ చేశాడు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఈ ఎడబుల్ ఫుడ్ ప్యాకేజింగ్ రాబోయే రోజుల్లో ప్లాస్టిక్స్ని చాలా మట్టుకు తగ్గిస్తుంది. దీన్ని లండన్కి చెందిన నాట్లా అనే కంపెనీ తయారు చేసింది. ఈ ప్యాకేజింగ్ చూడడానికి అచ్చం ప్లాస్టిక్ లాగానే కనిపిస్తుంది, కానీ ఇది పూర్తి స్థాయిలో బయోడిగ్రేడబుల్ అండ్ ఎడిబుల్ కూడా, అంటే అలాగే తినవచ్చన్నమాట. ఈ ప్యాకేజింగ్స్ని సీవీడ్స్ అండ్ ప్లాంట్స్తో తయారు చేస్తారు. ఈ ప్లాంట్స్ సముద్రంలో చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి, సో చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళు లండన్ మ్యారథాన్ త్రూగా 36,000 ప్లాస్టిక్ బాటిల్స్ని ఎడిబుల్ వాటర్ బబుల్స్తో రీప్లేస్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఈ వీడియోలో కనిపించేది ఏ సిమెంట్ ఫ్యాక్టరీ కాదండి, ఇదొక కార్బన్ క్యాప్చర్ ప్లాంట్. ఈ ప్లాంట్ ఏం చేస్తుంది అంటే చెట్లు ఏం చేస్తాయో అదే వర్క్ చేస్తుంది. మీరు విన్నది నిజమే, ఈ ప్రాసెస్నే డైరెక్ట్ కార్బన్ క్యాప్చర్ అంటారు. ఇది కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్ నుండి తీసేసే టెక్నాలజీ సొల్యూషన్. ఇందులో పెద్ద మెషిన్స్ చెట్లలాగా కార్బన్ డైఆక్సైడ్ని డైరెక్ట్గా అట్మాస్ఫియర్ నుండి లాగేస్తుంది అండ్ డీప్ అండర్ గ్రౌండ్లో సేఫ్గా స్టోర్ చేస్తుంది. ఇది గ్లోబల్ వార్మింగ్ని స్లో చేస్తుంది. ఈ కాన్సెప్ట్ 1970లో ఇంట్రడ్యూస్ అయింది అండ్ ఫస్ట్ ప్లాంట్ 1996లో నార్వేలో స్టార్ట్ అయింది. కొన్ని ఇయర్స్ ముందు వరకు దీనిపైన ఎవరూ ఫోకస్ చేయలేరు, ఎందుకంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. సో ఎప్పుడైతే గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అయిందో చాలామంది దీనిపైన దృష్టి పెట్టారు. ఇండియాలో కూడా రీసెంట్గా గవర్నమెంట్ దీని పాలసీని ఫ్రేమ్ వర్క్ రెడీ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఈ వీడియోలో ఉన్న వాటర్ భూమిలోంచి తీసింది కాదు, అలా అని వర్షం నుండి వచ్చింది కూడా కాదు. మరి ఎలా వచ్చిందని ఆలోచిస్తున్నారా? గాలి నుండి తీసింది. అవును, గాలి నుండి తీసిందే. ఈ మ్యాజిక్ చేసింది బెంగళూరు బేస్డ్ ఉరువు ల్యాబ్స్ కోఫౌండర్స్. వీళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ టైంలో ఏం ఆలోచించారంటే వాల్లో ఉన్న అన్ని రివర్స్ని కలిపిన గాల్లో వాటికన్నా 6 times ఎక్కువగా వాటర్ ఉంటుంది అండ్ గాల్లో వాటర్ ప్రతి 8 to 10 days రిఫ్రెష్ అవుతుంది. ఇదే వాటర్ మనం భూమిలోంచి తీస్తే 1400 years టైం పడుతుంది మళ్ళీ వాటర్ రావడానికి. గాల్లో నుండి వచ్చే వాటర్ ఒక ఇన్ఫినైట్ సోర్స్ ఆఫ్ వాటర్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ని కూడా ఏమీ పాడు చేయదు. ఇది ఎలా పాసిబుల్ అంటే వీళ్ళ ఒక ప్రాప్రియేటరీ టెక్నాలజీ వల్ల. ఒకటి అబ్జర్వర్, ఇది గాల్లోని మాయిశ్చర్ని అబ్జర్వ్ చేస్తుంది. 2 డిజర్వర్, ఇది మాయిశ్చర్ని వాటర్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళ వాటర్ కాస్ట్ 5 rupees per liter ఉంది. రాబోయే రోజుల్లో వీళ్ళు వాటి ప్రైజెస్ని తగ్గించే ఛాన్సెస్ ఉందంట. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఈ ఇన్స్ట్రుమెంట్ని జాగ్రత్తగా చూడండి, ఇది వరల్డ్లోనే మోస్ట్ డేంజరస్ ఇన్స్ట్రుమెంట్. ఎంత డేంజరస్ అంటే కొన్ని ప్లేసెస్లో బ్యాన్ కూడా చేసేసారు. ఈ ఇన్స్ట్రుమెంట్ని గ్లాస్ హార్మోనికా అని అంటారు. దీన్ని బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే అతను తయారు చేశాడు. వైన్ గ్లాస్ పైన ఫింగర్ రబ్ చేస్తే సౌండ్ వస్తుంది కదా, దాని నుండి ఇన్స్పైర్ అయ్యి ఈ ఇన్స్ట్రుమెంట్ తయారు చేశాడంట. ఇందులో వేరే వేరే థిక్నెస్తో ఉన్న 37 glass balls యూజ్ చేశాడు. ఫుట్ పెడల్ సాయంతో ఈ గ్లాసెస్ తిరుగుతూ ఉంటాయి, మ్యూజిషియన్ ఫింగర్స్తో మ్యూజిక్ ప్లే చేస్తాడు. ఇక్కడ దాకా బాగానే ఉంది, బట్ తర్వాత ఈ ఇన్స్ట్రుమెంట్ మీద కంప్లైంట్స్ రావడం మొదలయ్యాయి. ఈ మ్యూజిక్ విని కొందరికి హెల్త్ పాడైపోయింది, కొందరికి అయితే లిటరల్లీ పిచ్చోళ్ళు అయిపోయారంట. జర్మనీలో ఒక కాన్సర్ట్లో ఈ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసినప్పుడు ఒక చిన్న పిల్లోడు చనిపోయాడు. ఈ రీజన్తో కొన్ని ప్లేసెస్లో ఈ ఇన్స్ట్రుమెంట్ని బ్యాన్ చేసేశారు. ఇక్కడ కానీ తెచ్చావా? లేదు సార్. థ్యాంక్స్. ఈ వీడియో ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.